అనంతపురం జిల్లా హిందూపూర్ మున్సిపాలిటీలో జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఎన్నికల గెలుపొందిన నూతన కౌన్సిలర్లకు అభినందనలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఎన్నికల అబ్జర్వర్ మోహన్ రెడ్డి హాజరయ్యారు। నూతన కౌన్సిలర్లకు పూలమాలలు వేసి అభినందించారు। ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ ప్రజా అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు గత గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో, ప్రస్తుతం జరిగిన కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత ప్రజా అభివృద్ధికి తోడ్పడతారన్నారు। కళ్లబొల్లి మాటలు చెప్పే టీడీపీకి ఇక కాలం చెల్లిందని, రాబోయే కాలమంతా వైసీపీదేనని ఆయన పేర్కొన్నారు। ప్రజా సంక్షేమానికి పాటుపడే వైసీపీకే పట్టం కట్టడం హర్షించదగ్గ విషయమని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా అభివృద్ధికి పాటుపడాలని నూతన కౌన్సిలర్లకు మంత్రి శంకర్ నారాయణ సూచించారు। ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ హిందూపురం టీడీపీ కంచుకోటకు బీటలుగా మారాయని, వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించి వైసీపీ అభ్యర్థులను గెలిపించిన ఓటర్ మహాశైలకు కృతజ్ఞతలు తెలిపారు। పథకాలు తీసుకుంటున్నారు, అందుతున్నాయి। అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కానీ, అవిభక్త రాష్ట్రంలో కానీ కేవలం ఒక సంవత్సర కాలంలో దాదాపు 90% వరకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చిన దాఖలాలు లేవు। మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాటన్నిటిని నెరవేర్చడమే కాకుండా వాటన్నింటినీ కూడా ప్రజలందరికీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా అందజేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి। మరి వీటన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని గత ప్రభుత్వం యొక్క అవినీతిని, గత ప్రభుత్వం యొక్క పక్షపాతాన్ని, గత ప్రభుత్వం యొక్క రాజకీయాలను అన్నీ కూడా బేరీజ్ వేసుకొని గత పాలన ఎలా ఉండింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంటుందని బేరీజ్ వేసుకుని ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఈ ఎలక్షన్లలో గమనించినది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయి ముసలోడు అయిపోయినాడు, సైకిల్ పంచర్ అయిపోయింది, ఆయన కొడుకుకు నోట్ల మాటలు రావు, బామర్ది రాత్రి తాగడం పొద్దున తన్నడం మొదలుపెట్టినారు అనేది ప్రజలు గమనించినారు। అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ముఖ్యమంత్రి అయితే స్పెషల్ స్టేటస్ను ఏ రకంగా అమ్ముకున్నారో అందరూ గమనించినారు। అదేవిధంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను పెడితే దాన్ని కూడా ఏ రకంగా ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికి అమరావతికి పరారైన విషయాన్ని కూడా ప్రజలు గమనించినారు। ముఖ్యంగా రైతులు గమనించేది ఈ ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయినాడంటే వానదేవుడు పరారైతాడు, వానలు రాకపోతే వాగులు వంకలు ఎండిపోతాయి, వాగులు వంకలు ఎండిపోతే పశువులకు మేపు దొరకదు, అదేవిధంగా పంటలు పండగా రైతులు కూడా పట్టెడు అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అని వలసలకు పోవాల్సి వస్తుంది। కాబట్టి ఆచరించి చూపిస్తున్న నాయకుడు కులం లేదు మతం లేదన్నాడు, ఓటు వేశారా లేదా చూడమన్నాడు, రాజకీయం చూడమన్నాడు, మానవత్వమే మతం అన్నాడు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, అందరికీ ఒక్క పథకం లబ్ధి ఎవరైనా అర్హులు ఉండి వాళ్లకు ఆ పథకం లబ్ధి అందకపోతే నేను వాళ్ళకు పరిహారం ఇచ్చి ఆ పథకం లబ్ధి అందేటట్టు చూస్తానన్నాడు। ఇళ్ల పట్టాల విషయంలో ఏ అధికారి అయినా అర్హులైన వారికి ఎవరైనా ఇల్లు ఇవ్వకపోతే వారి మీద చర్యలు తీసుకుంటా అన్నాడు। ముఖ్యంగా మహిళా లోకం, అయ్యా మేము జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మేము చాలా లాభపడ్డాము, కరోనా సమయంలో కూడా ఆయన మాకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ ఏదైనా కానీ ప్రతి పథకం నేరుగా ఆసరా దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి, ఓసీలకు కూడా 15,000 ఇచ్చిన పథకాల దగ్గర నుంచి ప్రతిదీ నేతన్న నేస్తాం, ఆటో వాళ్లకు జగనన్న తోడు, ఏ పథకమైనా సరే నేరుగా దళారీలు లేకుండా, బ్రోకర్ లేకుండా, జన్మభూమి కమిటీ లాంటి బ్రోకర్ లేకుండా నేరుగా అందించిన లబ్ధి ప్రతి వారికి చేరింది। కాబట్టి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల మేము ఇంత విజయం సాధించగలిగాం।